ఈ వీడియోలో మనం GTA5 9 ఇయర్స్ ఎగో మనం అయితే చూడబోతున్నాం. ఈ 9 ఇయర్స్ ఎగోలో మనమైతే ట్రైవర్ ఇందులో అయితే ట్రైవర్ మళ్ళీ మైకల్ అయితే ఉంటారు. అండ్ ఇందులో అయితే మనకి ఫ్రాంక్లిన్ అయితే కనబడ్డు. అండ్ మైకల్ అండ్ ట్రైవర్ అయితే ఇందులో బ్యాంక్ నుంచి దోచుకోవడం ట్రై చేస్తున్నారు. ఓకే వీళ్ళనైతే లోపలికి అయితే తీసుకెళ్ళమని చెప్తున్నారు ఇప్పుడు. అండ్ ట్రైవర్ అయితే ఈ ట్రైవర్ అయిపోయిందా? అండ్ ట్రైవర్ అయితే బయటకు వచ్చేసాడు. ఇప్పుడైతే మనం డిటోనేటర్ అయితే ఆన్ చేసేద్దాం. ఓకే మనకైతే ఫోన్లో ఒకే కాల్ ఉంది, దాన్ని డైల్ చేస్తే బాంబు వెళ్తుంది. జెట్ బూమ్ అయిపోయింది. అక్కడికి అండ్ లాకర్ రూమ్లోకి వచ్చేసాం ఇప్పుడు. ఓ కరెక్ట్ కాప్ వచ్చాడు. ఓ షేట్ మైకల్ ఫేస్ చూస్తాడు ఇక్కడ. ఇక్కడ చెప్తున్నాడు మైకల్ ఫేసెస్ చూసా, నేను చూస్తానని చెప్తున్నాడు. నేను ఓ రోజుకి 100 తప్పులు చేస్తాను, నన్ను ఎవడు గుర్తుపెట్టుకుంటాడంటాడు. చాక చైతన్యంతో లేపేస్తాడు. అస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. బూమ్ అయిపోయింది. అండ్ ఇక్కడ సైరన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ బయట అయితే కాప్స్ అయితే వచ్చేస్తారు ఆల్రెడీ. ఓకే ఇక్కడ అసలైన రక్షణ అయితే మొదలు అయిపోతుంది. చూద్దాం. ఓహో ఓ ఏంటి. ఓకే ఇక్కడ మీద మీద కలుస్తున్నారు. ఓకే మనకు మైకల్ కంటే ఇక్కడ ట్రవర్కి అయితే వీళ్ళైతే వెహికల్ అయితే దొరికింది. యాక్చువల్ వెహికల్ వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఓకే ఎస్ ఇక్కడైతే మనకైతే వెహికల్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ ఉన్నది ట్రవర్ మైకల్ అండ్ తన పేరు ఏదో నాకు కూడా లేదు. రాన్ కూడా కాదు, తన పేరు ఏదో ఉంది. ఓకే పోలీసులు అయితే వెంటబడుతున్నారు ఇక్కడ. మనైతే ఇక్కడ తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఫాస్ట్గా. ఓకే ట్రవర్ అయితే బయటకి షూట్ చేసేస్తాను, మనోడు తిక్కలోడు కదా ముందే కాల్ చేస్తున్నాడు ఫాస్ట్గా. పోలీసుల మీద అటాక్ అంటారు నాయన. ఓ మై గాడ్ డ్రైవర్ అయితే కాల్ చేశారు. ఓకే ఇప్పుడు మైకల్ అయితే తీసుకున్నాడు స్టీరింగ్. ఓ మై గాడ్ ఇప్పుడు ఓ చచ్చారు నాయన. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు తీసుకున్నారు, ఇక్కడ నుంచి అయితే అరుచుకుంటూ పోతున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ నుంచి డ్రైవింగ్ అయితే మనకు వచ్చేసింది. అసలు నాకైతే ఏం కనబట్టలేదు రా నాయన, ఏం తోలాలో అర్థం కావట్లేదు. ఓకే మనకైతే మనకు ఒక పాయింట్ ఉంది అండ్ ఆ పాయింట్ కడికి అయితే మనం వెళ్ళాలి. ఓకే కాప్స్ అయితే ఎదురొస్తున్నారు. ఓహో ఓకే మనకైతే రైల్వే దాటాలన్నమాట ఇక్కడ నుంచి. ఓ రైలు వచ్చేసింది. ఓ పోలీసులు ఇక్కడ స్టంట్ వేద్దాం అనుకుంటు స్టంట్ అయిపోయింది. ఓ మై గాడ్ ఘోరంగా అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. ఓకే వీళ్ళైతే ప్లాన్గా అయితే ప్లాన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడైతే కొంచెం ముందుకు నడుచుకురాగానే అండ్ ఇక్కడైతే మనకు ఒక FBIతో ఆఫీసర్ అయితే ఉన్నాడు, పోలీస్ కాప్. తనైతే షూట్ చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ అయితే మన ఓహో ఫస్ట్ అయితే షూట్ అయిపోయి చేస్తాడు. ఓకే మనోడికైతే ఇక్కడ నుంచి అయితే ఇక్కడ కూడా మైకల్ అయితే కూడా షూట్ చేసేస్తున్నాడు. మైకల్ కూడా కింద పడిపోయాడు. ఓకే అండ్ మైకల్ కూడా బుల్లెట్ తగిలింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ట్రవర్ని అయితే వెళ్ళిపోమని చెప్తున్నాడు, ఇక్కడ నుంచి తప్పించుకోమని చెప్తున్నాడు. అండ్ కరెక్ట్గా కాప్స్ కూడా వచ్చేసారు ఇదే టైంకి. అండ్ మైకల్ని ఎవరిని కాపాడలేకపోతున్నాడు ట్రవర్ ఈ టైంకి. ఓకే ఇంకా కాప్స్ ఎక్కువ వచ్చారు ఇక్కడ నుంచి. ఓకే ఇక్కడ ట్రవర్ అయితే ఒక హోస్టేజ్ని అయితే చూసుకున్నాడు. ఇక్కడ హోస్టేజ్ని అయితే తిన్న అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని ఇక్కడ వెళ్ళిపోతామని ప్లాన్ చేశాడు. ఓ కరెక్ట్గా హోస్టేజ్ దొరికింది. తిన్న అడ్డం పెట్టుకుని అయితే ట్రవర్ అయితే తప్పించుకుంటున్నాడు ఇక్కడ నుంచి. ఓకే పోలీసులు వస్తే దగ్గరికి వస్తే చంపేస్తానని చెప్తున్నాడు. ఓకే ఇక్కడ ట్రవర్ అయితే పారిపోతున్నాడు ఇక్కడ నుంచి. ఓకే ఇక్కడ నుంచి పోలీసులు అయితే వాళ్ళని ట్రవర్ని పట్టుకుంటే చూస్తున్నారు. ట్రవర్ అయితే ఆ మంచి ఎక్కువ ఉండడం వల్ల మంచిలో తప్పించుకుని పారిపోతున్నాడు. ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత మైకల్ అయితే తిరిగి అయితే మనకు వచ్చేసాడు. అండ్ ఇక్కడైతే మైకల్కి అయితే పిల్లలు అయితే ఉన్నారు. అండ్ మైకల్ అయితే లాస్ శాంటోస్ అనే సిటీకి అయితే మూవ్ అయిపోయాడు. ఓకే వాళ్ళ కొడుకు గురించి తిడుతున్నాడు. అండ్ మా ఫ్యామిలీ గురించి అయితే ఇంట్రడ్యూస్ కూడా చేస్తున్నాడు మనకి. అండ్ దట్ థింగ్ ఇక్కడైతే ఇంకో క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఫ్రాంక్లిన్ అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇందులో ఇంకో ప్లేయర్ అనమాట. ఫ్రాంక్లిన్ అయితే ఒక వెహికల్స్ దాంట్లో పనిచేస్తాడు. ఒక వెహికల్స్ అంటే సెకండ్ హ్యాండ్ సేల్స్ కానీ. ఆ సేల్స్ ఏంటంటే ఎవరైతే తన బిల్స్కి అయితే కట్టకుండా ఉంటారో ఆ కార్స్ అయితే మళ్ళీ తీసుకుని వెనక్కి వచ్చేస్తాడు అనమాట, కార్ పుల్లింగ్ అనమాట. అండ్ ఇక్కడైతే ఇక్కడ కార్స్ అయితే తనకైతే ఈఎంఐ అయితే పే అయితే చేయలేదు కాబట్టి రెండు కార్లు అయితే పట్టుకెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి. తన ముందర వెళ్తున్నాడు తన ఫ్రాంక్లిన్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట.
ఓహో ముందరైతే రామారైతే వెళ్తున్నాడు. ఓకే ఇక లామర చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఓ వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. వీళ్ళైతే సింగిల్ ఈవెన్ స్క్రాచ్ కూడా లేకుండా తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ అయితే కార్ మాత్రం తుక్కు తుక్కు అయిపోతుంది. ఓకే ఇక్కడైతే మూవీ స్టూడియో నుంచి అయితే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఓ అంకల్ ఆయన ఎంత నాన్న ఇంత దరిద్రంగా తీసుకెళ్తున్నారు కార్ మీద. వేసేసాడు అయిపోయింది. ఎవరు ఎక్కేశారు కారు? అండ్ మీరు మాత్రం బయట వెళ్ళాలని అనుకోండి అసలు కారు. ఓకే 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 ఇక్కడ అయితే మన లామర్ అయితే ముందు వెళ్తూనే ఉన్నాడు. ఓకే పైకి వెళ్ళినప్పుడు కార్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు అబ్బా. ఓకే ఇక్కడైతే ఎదురు వచ్చేసారు. కార్లు అయితే స్క్రాచ్ లేకుండా, కానీ లామర్ కార్ అయితే కొంచెం స్క్రాచ్ కూడా లేదు. కానీ మా ఫ్రాంక్లిన్ కార్ అయితే తుక్కు తుక్కు అయిపోయింది అబ్బా. చాలా మంది యాక్సిడెంట్లు అయితే చేశాడు. అండ్ ఇప్పుడైతే కంపల్సరీ అయితే కేసులు అయితే అవుతాయి, పోలీసులు అయితే పడతారు వీళ్ళని కలని చెప్తున్నాడు. ఓకే కరెక్ట్గా పోలీసులు కూడా వచ్చారు. మనం ఇప్పుడైతే వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోవాలి. పోలీస్ కేసు కేసు అయితే పెడతారని చెప్తున్నాడు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, మన ఎవరు అరెస్ట్ కూడా చేస్తారు మనని చెప్తున్నాడు. ఓకే మనకైతే పోలీసులు అయితే వెళ్ళిపోయినాయి కేసులు అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఏదైతే షోరూమ్ కూడా తీసుకెళ్ళి ఇచ్చేసొద్దాం కారుని. తిన ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇదే తనకి వచ్చిన స్టోర్కి ఇదే స్టోర్ అనమాట. ఇక్కడే ప్రీమియం డీలక్స్ మోటార్ స్పోర్ట్ అనేది దాంట్లో ఇక్కడ పనిచేస్తున్నాడు ఫ్రాంక్లిన్ అయితే. ఓకే ఆల్రెడీ లామర్ అయితే వచ్చేసాడు. ఇక్కడ ఉన్నాడు కదా వీడియోస్, తన పేరు సిమియన్ ఎటారియా. తినే ఇక్కడ ఓనర్ అనమాట. తిన కింద ఇక్కడ పనిచేస్తున్నారు. అండ్ తినొచ్చి ఎవరు అంటే మనకి నెక్స్ట్ తెలుస్తుంది తిన ఎవరు, ఈ క్యారెక్టర్ ఎవరు, ఈ బుడ్డాడు ఎవరు. ఈ బుడ్డాడు గురించి నెక్స్ట్ అయితే మనం చూద్దాం. ఓకే తినకైతే కార్ గురించి అయితే పరిచయం చేయడానికి మాట్లాడుతున్నాడు. కాకపోతే తినైతే నాకు గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. తిన గురించి తిన డప్ అయ్యమని చెప్తున్నాడు అక్కడ. దట్స్ ఇట్ ఫర్ వీడియో. నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం.